అందరు కూడా వాళ్ళ యొక్క పుణ్యంతో ఈ యొక్క ఇక్కడ ఆశ్రమం కావడానికి జరిగింది. అయితే ఎందుకు అక్కడక్కడ ఆశ్రమాలు అమ్మ స్థాపన చేస్తున్నారంటే ఈ కాలము మహాపాప కాలం. మనకి తెలియదు అదంతా మహాపాప కాలం అంటే అజ్ఞానంతో నిండి ఉన్నదన్నమాట. అజ్ఞానంతో ఉన్న యొక్క ఈ యొక్క కాలాన్ని జ్ఞాన ప్రవృత్తి చేయడానికి అమ్మ అక్కడక్కడ తమ యొక్క జ్ఞాన దృష్టితో తమ దయా దృష్టి సారు మనోళ్ళు ఆమె కూడా సేవించి మెప్పించడానికి ఎవరికి కూడా మన జన్మ కాలం సాగతం. నూరేళ్ళు బతికితే కూడా నూరేళ్ళు మనం సేవించలేము, వాళ్ళని మెప్పించలేము. అందుకనే గురువు అనేది వాడిని చేస్తే ఆ గురువు యొక్క కృప వల్ల మనము ఆ 33 కోట్ల దేవతల యొక్క కృపను కూడా పొందగలమన్నమాట. అటువంటి యొక్క మహిమ, అటువంటి యొక్క గొప్ప శక్తి గురువులో నిండి ఉంటుందన్నమాట. అమ్మగారు ఇక్కడ జన్మకు వచ్చారంటే అది మన యొక్క అదృష్టం. మనకు దగ్గరలో ఉన్న పుణ్యం వల్లనే మనమంతా కూడా ఆ భాగ్యానికి నోచుకున్నాము. కావున నిల్కనపల్లి గ్రామస్తులంతా కూడా తీసుకోవాలని చెప్తున్నాను అనమాట. కావున అందరూ కూడా అని లేదు, అంత సకలమత ధర్మం అమ్మాయి. ఆ సకలమత ధర్మాన్ని అమ్మగారు, ఎందుకంటే భగవంతునికి కులము మతము అనేది ఉండవు. కులాలు మతాలు ఈ సమాజంలో వృత్తిరిచ్చినవి వచ్చినాయే కానీ అది జన్మత ఎవరికి కూడా కులం అనేది లేదన్నమాట. అందువల్ల గురు సన్నిధానానికి చేరుకోవాలి. చేరుకుంటే ఏం లాభం మొత్తం ఇదే. మీ ముల్కన్పల్లి లెక్క ఈ గ్రామం ఉండేదన్నమాట. అజ్ఞానంలో పూర్తి అజ్ఞానంలో ఉంటే ఆ ఊరికి ఒక సాధు రావటం జరిగిందనమాట. ఒక సాధు రావటం జరిగింది. వచ్చి చూశాడనమాట. అది ఊరంతా తిరిగాడు. ఊరంతా తిరిగి ఇదంతా అజ్ఞానంలో, పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారు. దేవుడు అంటే కూడా తెలియదు. దేవుణ్ణి కూడా ఏ విధంగా ఆరాధించాలనేది కూడా తెలియదు. అమ్మా అయితే నేను ఇక్కడ ఉండి ఇలా మార్చాలి అని చెప్పి అనుకున్నాను. దయగలిగిందండి. అయితే ఆ ఊళ్ళో ఉన్నారు. అయితే ఒక్కొరు రోజు ఆ యొక్క స్వామి ఆ సాధుని దర్శనం చేసుకొని ఆయన చెప్పిన మాత్రమే అందరూ నడుస్తూ పోతూ ఉన్నారు. అయితే ఒక్కరు మాత్రము రాలేదన్నమాట. అయితే ఆయన భార్య చెప్తుంది, రెప్పా నువ్వు ఎప్పుడు తాగేది తినేది అంతా కొట్లాటలు చేస్తున్నావు, అంతా అశాంతిని సృష్టించున్నావు. ఆ గురువు ఒకడు ఉన్నాడు అక్కడ మన ఊళ్ళో వచ్చి ఆయన నువ్వు దర్శనం చేసుకొని రోజు చెప్తూ ఉంటే ఆమెనే తెలుస్తూ ఉండేటోడు అన్నమాట. అయితే ఆ విధంగా చెప్పంగా ఒకరోజు అతనికి కూడా నా భార్య ఊరికనే చెప్తూ ఉన్నది నీ పూజస్తామని చెప్పి ఆ గురువు దగ్గర పోయినాయి. ఆ గురువు దగ్గర పోయినాడు. పోయి గురువుకు నమస్కారం కూడా చేయలేదు. అటువంటి సంస్కారం కూడా నా పెళ్ళాన్ని వాళ్ళు మహానుభావులకు అంతా తెలుసుకుంటారు కదా, అరే వీడంతా చాలా అజ్ఞానంలో ఉన్నాడు అని వీడి జ్ఞానాలకి తీసుకురావాలని చెప్పి, సరే నాయన నీకు మంత్రోపదేశం ఇస్తా కానీ ఇప్పుడే ఇవ్వను, ఈ ఆశ్రమంలో ఉండి నీవు కొంతకాలం సేవ చేయాలా, అప్పుడు నీకు మంత్రోపదేశం చేస్తాను సరే అని ఒప్పుకున్నాడు. రోజు ఆశ్రమంలో చెట్లకి అదంతా కప్పు తీయటము, చెట్లకి నీళ్ళు